ఘనంగా స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. మరిగూడ బైపాస్ దగ్గర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేంద్ర గారికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో పద్మనగర్ చేరుకున్నారు. అనంతరం స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 107వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయులు పరమపదించి కూడా శాశ్వతంగా బ్రతికుంటారని, అలాంటి కోవలోకి వచ్చేవారు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల వాంకడిలో పుట్టి చదువుకి పేదరికం అడ్డు కాదు అని నిరూపించి ఉన్నత విద్య అభ్యసించి 4 తరాల తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో నిజాంకి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. 1952లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారని, 1969లో మంత్రి పదవిని గట్టిపోచలా విసిరేసి రాజీనామా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిగోని శ్రీనివాస్ గౌడ్, ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూల పట్టణంలో పుట్టి వాంగిడిలో పుట్టి పేదరికం జ్ఞానానికి అడ్డు రాదని గొప్పగా చదువుకొని విద్యార్థి దశ నుంచి ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాను బిడ్డ కొండలక్ష్మణ. 4 తరాలు ఈ గడ్డ మీద 4 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి భావించారు. చుట్టుపక్కల జరిగేటువంటి గాంధీ గారి నాయకత్వం కొనసాగే స్వతంత్ర ఉద్యమంలో కానీ ఆనాడు నైజా నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా రజాకర్మ దుర్మార్గాలు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతంలో ప్రాంతీయత వచ్చిన ఉద్యోగాలు పొందవచ్చు చెప్పింది. మాకు ఇక్కడ తెలియలేదా, మాకు చదువు రాదా, మా పని మేము చేసుకోలేమా అని చెప్పి 1950 జరిగింది ఇడ్లీ సాంబార్ గోగా ఉద్యమం. 1969లో ఆనాడు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మంత్రిగా ఉంటూ కూడా మంత్రి పదవిని ఆనాడే కట్టి పోతున్న చేసి నా తెలంగాణ స్వరాష్ట్రం రావాలని, నా తెలంగాణ బాగుపడాలని, నా తెలంగాణ ఉద్యోగాలు మా పిల్లలకి రావాలని చెప్పి ఆనాడే రాజీనామా చేసినటువంటి బాణీయుడు బాపూజీ గారు. 1952 కొత్తగోడీ ఉన్నాడు. మీరు పర్యాయం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి వారు మళ్ళీ ముసక్కన ఉన్నప్పటికీ కూడా, వయసు మీద పడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ గారి ఉద్యమం మొదలుపెడితే ఆ ఉద్యమానికి మొట్టమొదటిగా ఆశ్రయించింది, అండగించింది, తన సొంత ఇల్లు నుంచి ఉద్యమానికి ఊపిరి పోసిన మానేడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, ఇడ్లీ సామాన్ గోడా ఉద్యమం, మా ఉద్యోగాలు మా కావాలంటే అర్థమైన ఉద్యమం, ఈ మహిళ ఉద్యమం. ఆయన ఎంత గొప్ప మానేడంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల కొంత చెంది ఢిల్లీ సర్కార్ని కలుపు కలిగించాలనే సంకల్పం బాగా ఎముకలుకుంటే చర్యలో ఎముకలుకుంటే చర్యలో ఢిల్లీలో పిలిచి చేసి ఢిల్లీ పాలకుని కలుపు కలిగించిన మాని కూడా కొండలక్ష్మణ్ బాపూజీ గారు. నాకు తెలిసి గడ్డ మీద ఈ వయసులో అంత కఠినతరమైనటువంటి సాధన చేసినటువంటి ఉద్యమం చేసిన మానేడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు. మరి
తెలంగాణ వచ్చిన తర్వాత 8.5 సంవత్సరాలు చేస్తాను. మన 9 సంవత్సరాలు ఈ 9 సంవత్సరాలలో దోపిడీ లేని నిరంకుశత్వం లేని ఒక మంచి ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడిందని భావించము. అదంతా కూడా ఒక కలగానే వెళ్ళిపోయింది కేసీఆర్ అయ్యడం. కేసీఆర్ గారు ఎంతమేరకి మీకు పెన్షన్ ఇస్తున్నా, మీ కళ్యాణ్ రక్షిస్తున్నా, రైతు బంధిస్తున్నా, డైరెక్ట్ డబ్బులు బ్యాంక్ అవుతున్నా అని చెప్పి డబ్బుల గురించి మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా ఏ తెలంగాణ స్వేచ్ఛ కోసం ఆడబడిందో, ఏ తెలంగాణ బానిసత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసిందో, ఇవాళ మళ్ళీ తెలంగాణ అదే బానిసత్వంలో అదే దోపిడీలోకి నెట్టేయబడుతున్న సత్యాన్ని ఇవాళ కళ్ళు చూస్తాము. మనం కూడా ఇక్కడ కూడా వాటికి అక్కడక్కడి కదా బ్రిడ్జ్ కట్టి రంగు లేయాలనే ఇంత రోడ్డు వచ్చి ఇంత మొక్కలు నాటాలని ఓపాన్ని ఈయన మరో దేవుడని పోయే వాళ్ళు కూడా కనపడతారు. కానీ అసలు జరుగుతున్నది ఏంటంటే ఒకసారి రోజు ఆలోచన చేస్తే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బాబు పట్టణ విధానానికి అనేక ఉదంతాలు అందులో మిమ్మల్ని కలిసి వేసే అందులో పాలించే ఇవాళ చాలామంది మన కుటుంబాలలో మన కుటుంబాలలో ఎంతోమంది కూరగాయలు కొన్న వాళ్ళు కావచ్చు, మొక్కలు వేసిన వాళ్ళు కావచ్చు, ఆటో నడుపుకున్న వాళ్ళు కావచ్చు, పల్లెటూరు వాళ్ళు పెట్టిన వాళ్ళు కావచ్చు, కూలి పని చేసుకొని నా కొడుకు చదివించుకుంటే నా కొడుకుని నా గొప్ప ఎదిగి నౌకరు చేస్తే గొప్పను బతితే చూసి గురువానికి తల్లికి తండ్రికి ఎంత నిరాశ ఉందో చూస్తాము. నల్లగొండ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, 25-30 సంవత్సరాల వయసు మధ్యలో 20 సంవత్సరాలు చదువుకున్న బిడ్డలు మాకు ఉద్యోగం రావట్లేదు. ఏ అమ్మ నాన్న కష్టపడి చదివించిందో మా అమ్మ నాన్న ఆశయాలను నెరవేర్చలేకపోతున్నా, కళ తీర్చలేకపోతున్నా, చివరికి పెళ్లి కూడా చేసుకోలేక మా తల్లికి తల్లికి బాధమైపోతున్నా అని చెప్పి అనేక మంది యువకులు తెలంగాణ వచ్చిన తర్వాత ఉత్తరాలు పెట్టి అమ్మాను నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు, నేను దూరం అయిపోతున్నందుకు బాధే తల్లి కానీ కష్టం లేదని చెప్పి ఉత్తరాలు పెట్టి రైతు మీద పడి చనిపోయినటువంటి కమ్మ బిడ్డ వేసుకొని చచ్చిపోయినటువంటి అభ్యర్థులు పురుగుల మంత్రాన్ని చనిపోయిన బిడ్డలు మన కోపంగా చూస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేకపోగా ఇవాళ ఏ సుఖాల్ ఇండస్ట్రీస్ అని హైదరాబాద్ చెప్తామో ఆ సుఖాల్ ఇండస్ట్రీలో కూడా రోజులు కూడా అనేక మంది బయట వాళ్ళు తగ్గడం మూలంగా ఈ స్థానికులకి ఆ సేపటి లేకపోవడం వల్ల ఇవాళ అనేక మంది ఉద్యోగాలు లేక ఎట్లా పడతామని చూస్తాం. మనకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మన అందరికీ తెలుసు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు స్వతంత్ర సమరయోధుడిగా ఉంటూ మరి తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క భారత చాలా కీలకమైన వారి యొక్క ఇంటినే ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఆపిస్తూ ఇచ్చినటువంటి మహనీయులు. అంతేకాదు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ యొక్క స్ఫూర్తితోనే మధ్యదశ తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చిన విషయం స్పష్ట. మరి అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ ప్రాంతానికి సుపరిచితులు. ఒక చేనేత కార్మిక కుటుంబంలో పుట్టి మరి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఎందరికో ఆదర్శ ప్రయోజనం చేసినటువంటి ఆ మహానీయుని ఈ రోజు భావి భారత పౌరులందరూ కూడా వారి చరిత్ర అది ఒక స్ఫూర్తిదాయకం. వారి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణలో వారి యొక్క పాత్ర చాలా కీలకం కాబట్టి అది ఒక రక్షణ మంత్రి గారికి